ఇంతకీ సద్గురు ఆశ్రమంలో ఏం జరుగుతోంది? రిటైర్డ్ ప్రొఫెసర్ ఆరోపించినట్లుగా అమ్మాయిలకు బ్రెయిన్ వాష్ చేస్తున్నారా? సన్యాసం తీసుకోవాలని బలవంతం చేస్తున్నారా? ఆధ్యాత్మికం పేరిట ఈశా ఫౌండేషన్ మరేవైనా కార్యకలాపాలకు పాల్పడుతుందా? అసలు ఈశా ఆశ్రమంలోకి వెళ్ళిన వారి జీవితం ఎలా ఉంటుంది? ఈశా ఫౌండేషన్ పేరు వినగానే మనందరి కళ్లకు కనిపించే విజువలే వేరు. యోగా, ఆధ్యాత్మికత, శివనామ స్మరణ, మహాశివరాత్రి నాడు జాగరణ, ఇలా చాలానే గుర్తొస్తాయి. కానీ ఇప్పుడు సద్గురు జగ్గి వాసుదేవ్ పైన, ఆయన నడిపే ఈశా ఫౌండేషన్ పైన వచ్చే ఆరోపణలు మాత్రం అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. బయట జరుగుతోన్న ప్రచారానికి ఈశా ఫౌండేషన్ చెప్తున్న దానికి అసలు పొంతనే ఉండటం లేదు. దాంతో అసలు ఆశ్రమంలో ఏం జరుగుతోందనే చర్చ ఇప్పుడు మొదలైంది. భారతదేశంలో ఆశ్రమాలకు, యోగా సెంటర్లకు, ఆధ్యాత్మిక కేంద్రాలకు ఉన్న స్థానమే వేరు. కానీ కొన్ని కొన్నిసార్లు వీటి ముసుగులో కొందరు చేసే దారుణాలు కూడా ఎన్నోసార్లు హెడ్లైన్స్గా మారాయి. అవన్నీ పక్కన పెడితే ప్రతి ఆశ్రమం దేనికదే ప్రత్యేకంగా ఉంటుంది. అందులో జగ్గి వాసుదేవ్ నడుపుతున్న ఈశా ఫౌండేషన్ కూడా ఒకటి. ఇందులో ప్రధానంగా యోగా కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. ఎవరైనా సరే ఇక్కడికెళ్ళొచ్చు, బస చేయొచ్చు, యోగాతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనొచ్చు. ఇక్కడ వేలాది మందికి ఈశా యోగా సెంటర్ వసతి కల్పిస్తోంది. ఇందులో సన్యాసం స్వీకరించిన వాళ్ళున్నారు, మానసిక ప్రశాంతత కోసం వెళ్లిన వారు ఉన్నారు. సన్యాసం తీసుకోవాలా వద్దా అనేది పూర్తిగా వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిందని ఈశా ఫౌండేషన్ చెప్తోంది. కానీ ఆశ్రమాల్లో ఎంతో కొంత బ్రెయిన్ వాష్ చేస్తారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దానివల్లే వేలాది మంది యువతి యువకులు ఈశా ఫౌండేషన్ కు వెళుతున్నారనే అభిప్రాయం కూడా ఉంది. ఈశా ఫౌండేషన్ లో లైఫ్ టైం వాలంటీర్ గా ఉండే అవకాశం కూడా కల్పిస్తున్నారు. బయటికి అంతా బాగానే కనిపిస్తున్నా ఆ మధ్య ఓ మహిళ సద్గురు ఆశ్రమంలోనే చనిపోయింది. అంతేకాదు, సద్గురు ఆశ్రమం నుంచి గతంలో కొందరు అమ్మాయిలు కూడా మిస్ అయ్యారని ఆరోపణలున్నాయి. సద్గురు ఆశ్రమంలోకి వాలంటీర్గా వెళితే వాళ్లను అక్కడే ఉంచే విధంగా చేస్తారనే టాక్ కూడా ఉంది. అంతేకాదు, నెమ్మదిగా వాళ్ల కుటుంబాలకు కూడా దూరం చేస్తారనే ఆరోపణలున్నాయి. తల్లిదండ్రులతో ఫోన్లు మాట్లాడకుండా వారిని కలవకుండా చేస్తుంటారని అక్కడికి వెళ్లొచ్చిన వారు కొందరు చెప్పారు. పేరుకు నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అని ప్రచారం చేస్తున్నా ఆశ్రమంలో జరిగే వ్యవహారం అంతా వేరేలా ఉంటుందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక్కడికొచ్చే వాళ్లలో విదేశీయులే ఎక్కువగా ఉంటున్నారు. పైగా ఇక్కడ ఉండే కోర్సులు కూడా చాలా కాస్ట్లీ, వారానికింత నెలకింత అని బాగానే డబ్బులు దండుకుంటున్నారనే విమర్శలున్నాయి. అంతేకాదు, వాలంటీర్గా ఉండాలన్నా కూడా ఓ కోర్సు చేయాల్సి ఉంటుంది. మానసికంగా కాస్త బలహీనంగా ఉన్నోళ్లను ఈజీగా ట్రాప్ చేస్తారనే చర్చ కూడా ఉంది. అలాంటి వాళ్ళని ముందుగా టార్గెట్ చేసి బ్రెయిన్ వాష్ చేసి తమ వైపునకు మళ్లించుకుంటారు. అంతేకాదు, ఒక్కసారి ఈశా ఫౌండేషన్ యోగా సెంటర్ కు వెళితే అది అడిక్షన్లా మారిపోతుందని చెప్తున్నారు. వెళ్లిన వాళ్లు పదే పదే అక్కడికొచ్చేలా మానసికంగా వాళ్లను సిద్ధం చేస్తున్నారనే టాక్ కూడా ఉంది. తాజాగా రిటైర్డ్ ప్రొఫెసర్ కామరాజ్ ఆరోపణలను చూస్తే నిజంగానే జగ్గి వాసుదేవ్ అమ్మాయిలు ఈశా ఫౌండేషన్ ఆశ్రమం వదిలి వెళ్లకుండా బ్రెయిన్ వాష్ చేస్తున్నారేమోనన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఈ ఆరోపణలను, అనుమానాలన్నింటినీ తేల్చాలని మద్రాస్ హైకోర్టు పూర్తి స్థాయి విచారణకు ఆదేశించింది. అతి త్వరలోనే ఈశా ఫౌండేషన్ కు సంబంధించిన వాస్తవాలు బయటకొచ్చే అవకాశాలున్నాయి. For more videos like this, subscribe BigTV channel.